వరంగల్ లో రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. గంజాయి మద్యం మత్తులో అమాయకులపై దాడులు చేస్తున్నాయి. ఎస్ఆర్ నగర్, ఉర్సుగుట్ట, కాజీపేట ఘటనల్ని మరవక ముందే గోపాల్పూర్ లో మరో ఘటన చోటు చేసుకుంది. గోపాల్పూర్ దగ్గర ఆటో కోసం ఎదురు చూస్తున్న ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన దుండగులు గొత్తుపై కత్తి పెట్టి అతడి వద్ద ఉన్న డబ్బు, సెల్ ఫోన్ లాక్కొని విపరీతంగా కొట్టారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రౌడీ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. అంతకుముందు కూడా పలు ప్రాంతాల్లో స్థానికులపై రౌడీ మూకలు తెగబడ్డాయి. అయితే పోలీసులు నిఘా లేకపోవడం వల్లే వరంగల్లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళలో పోలీసుల గస్తీ తగ్గడం, నేరస్తులపై నిఘా లేకపోవడంతో రౌడీ మూకలు తెగబడుతున్నాయని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, అసలు ఏం జరిగింది, గొడవ కారణాలు ఏంటి? నీలిమ, వరంగల్ నగరంలో కొద్ది రోజులుగా, నెల రోజులుగా వరుసగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. వరుసగా గంజాయి మద్యం మత్తులో అమాయకులపై దాడులు చేస్తున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వరుసగా ఇది నాలుగో ఘటన అని చెప్పుకోవచ్చు. నిన్న కాక మొన్న కాజీపేట గోపాల్పూర్ హన్మకొండ నడిబొడ్డున ఉండేటువంటి గోపాల్పూర్ చివరస్తాలో అతను ఇంటికి వెళ్లేందుకు, పక్కనే ఉన్నటువంటి దేవన్నపేటకు వెళ్లేందుకు ఎలక్ట్రీషియన్ రాజ్ కుమార్ గోపాలపూర్ సర్కిల్ కాడ నిలబడి ఉన్నాడు. ఆటో కోసం ఎదురు చూస్తుండగా ఒక గ్యాంగ్ వచ్చేసి అతన్ని ఆటో ఎక్కించి, బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి పక్కనే ఉన్నటువంటి పోచమ్మకుంట శ్మశాన వాటికకు తీసుకెళ్లి అతని గొంతు పైన కత్తి పెట్టి డబ్బులు ఇవ్వాలని అతన్ని కొడుతూ, ఆయన దగ్గర ఉన్నటువంటి 10,000 గుంజుకోగా ఇంకా ఫోన్ పే లో డబ్బులు ఫోన్ పే చేయాలనేసి ఒత్తిడి చేస్తూ ఆయన మీద గొంతుపై కత్తి పెట్టి విపరీతంగా కొట్టడం జరిగింది. బాధితుడు ఉన్న డబ్బులనండి వారు అడిగినటువంటి ఫోన్ పే నెంబర్ కు కొట్టారు. దీంతో తర్వాత పోలీసులను ఆశ్రయించడంతో రౌడీ గ్యాంగ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అది ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి వరంగల్ నగరంలో. అంతకుముందు బీఆర్ నగర్ లో, వరంగల్ కు సంబంధించినటువంటి బీఆర్ నగర్ లో కూడా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక రైతు పైన రౌడీ మూకలు దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. తర్వాత కాజీపేటకు సంబంధించి ఒక ఛానల్ లో పనిచేసేటువంటి వీడియో జర్నలిస్టు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బండ్లు అట్టం పెట్టి దశరథ అనేటువంటి వీడియో జర్నలిస్ట్ పైన కూడా దాడి చేసి విపరీతంగా కొట్టడం జరిగింది. అది మరవక ముందే మళ్ళీ మొన్న ఎస్ఆర్ నగర్ లో కూడా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఓ బర్త్డే పార్టీ చేసుకున్నటువంటి ఇంట్లోకి వెళ్ళి దాడి చేయడం కూడా జరిగింది. బైకు పార్కింగ్ విషయంలో జరిగినటువంటి గొడవను ఆసరాగా చేసుకొని వాళ్ళ ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ఈ విధంగా వరుసగా దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు స్పందించడం లేదు. పోలీసుల రాత్రి వేళల్లో గస్తీలు లేవు, నిఘా లేదు. నిఘా లేకపోవడం వల్ల వరంగల్ నగరంలో ప్రజా భద్రతకు భంగం వాటిల్లేటువంటి ప్రమాదం వచ్చిందనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్ కావచ్చు, కాజీపేట రైల్వే స్టేషన్ లో కావచ్చు, గంజాయి ఇటు మత్తు పదార్థాలు మద్యం ఇట్లా విపరీతంగా రాత్రి అయితే చాలు అల్లరి ముక్కలు రెచ్చిపోతున్నాయి. కాబట్టి పోలీసులు నిఘా కొనసాగించాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో పోలీసులు రాజకీయ నాయకులకు భద్రత కల్పించడమే సరిపోతుంది, కానీ ప్రజా భద్రత మీద మాత్రం దృష్టి పెట్టడం లేదనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరంలో ఇలాంటి ఘటనలు తరచుగా చూస్తాయి. ఇప్పటికైనా పోలీసులు గస్తీ పెంచాలన్నటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతుంది. నిర్మా, థ్యాంక్ యూ నవీన్.